श्री मात्रे नमः जय वासवी आदि शंकराचार्युल वारु लोक श्रेयस्सु कोसमु अंदर की कोड़ा सौंदर्य हरि अने मंत्र शास्त्र भागान्नी मन अंदर की अंदर कोड़ा सकल संपदलतो ऐश्वर्यालतो तुलतोगालनेसी मन अंदर की कोड़ा अम्मावारी मंत्र शास्त्राने अंदजेशारु सौंदर्य हरिलो 100 श्लोकालु उंटाई अंदुलो మొదటి శ్లోకం ఫలితం సర్వ విజయము సర్వ కార్యసిద్ధి. మొదటి శ్లోకం. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశలః స్పందితుమపి అత స్వాం ఆరాజ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కతమకృత పుణ్యః ప్రభవతి. నేర్చుకునేవాళ్ళు నేను పదం పదం చెప్తాను, చూసుకోండి. ఎక్కడైనా కరెక్షన్ ఉంటే చేసుకోండి. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాజ్యాం హరిహర విరించాది పిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తాత్పర్యం, అమ్మ జగన్మాత శివుడు నీతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి కార్యాన్ని చేయగలుగుచున్నాడు, లేనిచో కదులుటకు కూడా అశక్తుడే అవుతున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే పూజలు అందుకున్న నిన్ను స్తుతించుటకు కానీ నమస్కరించుటకు కానీ ఎంతో పుణ్యాత్మలకు మాత్రమే సాధ్యమవుతుంది. మొదటి శ్లోకం తాత్పర్యం, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ సౌందర్యహరి అనే మంత్రశాస్త్రాన్ని ముట్టుకోలేము చదవలేము అనే అర్థాన్ని ఇస్తుంది. రెండవ శ్లోకం. తనియాంసుం పాంసుం తవ చరణ పంకేరుహపవం విరించిహి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహచ్చేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసాం అరహ సంశుచ్చేనం భజతి పసితో ధూలన విధిం. తనియాంసుం పాంసుం తవ చరణ పంకేరుహపవం విరించిహి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహచ్చేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసాం హరహ సంశుచ్చేనం భజతి బసితో ధూలన విధిం. రెండవ శ్లోకం ఫలితం, సూర్యగ్రహ దోష నివారణ. తనియాంసుం పాంసుం తవ చరణ పంకేరుహపవం విరించిహి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహచ్చేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసాం అరహ సంశుచ్చేనం భజతి పసితో ధూలన విధిం. తాత్పర్యం, అమ్మ బ్రహ్మ నీ పాదపద్మముల నుండి ఒక ధూళికణమును గ్రహించి సమస్త లోకములను సృష్టించుచున్నాడు. వానిని శ్రీ మహావిష్ణువు శేషుని రూపమున అతి ప్రయాసంతో తన 1000 శిరస్సులతో మోయిచున్నాడు. ప్రళయకాలమున హరుడు లోకములను భస్మమునరించి తన శరీరముందు తలుచుకుంటున్నాడు. అంటే అమ్మవారి పాదములపై పడిన చిన్న ధూళిలో చిన్న రేణువును గ్రహించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే తన సృష్టి స్థితి లయములను చేయగలుగుతున్నారు. కాబట్టి అమ్మవారి ఒక మట్టి రేణువుకు ఉన్న ప్రాధాన్యతను మనకు రెండవ శ్లోకంలో వివరిస్తుంది. మూడవ శ్లోకం ఫలితం, సర్వ విద్యా ప్రాప్తి. మొదటి లైన్, అవిద్యానాం అంతస్తి మిర మిహిర ద్వీప నగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతి జరి దరిద్రానా చింతామణి గుణనిక
ಜನ್ಮ ಜಲದೌ ನಿಮಗ್ನಾಂ ದಂಶ ಮುರರಿಪುವ ರಹಸ್ಯ ಭವತಿ ಅವಿದ್ಯಾನಾಂ ಅಂತಸ್ತಿ ಮಿರಮಿಹಿರ ದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕ ಮಕರಂದ ಶ್ರುತಿಚರೀ ದರಿದ್ರಾನಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮ ಜಲದೌ ನಿಮಗ್ನಾಂ ದಂಶ ಮುರರಿಪುವ ರಹಸ್ಯ ಭವತಿ. ತಾತ್ಪರ್ಯ: ತಲ್ಲಿ, నీ పాదధూళి అజ్ఞానందకారమును తొలగించి సూర్యకాంతి కలగచేస్తుంది, మూఢులకు తెలివినిచ్చి వారికి జ్ఞానమును ప్రసాదిస్తుంది, దరిద్రులకు సర్వ సంపదలను ఇచ్చి చింతామణి రూపమును కలిగిస్తుంది, సంసార సాగరమున మునిగిన వారిని ఉద్ధరించి వారికి వరాహము యొక్క కూరలాగా తోడుగా ఉంటుంది, అమ్మవారి పాదధూళి అజ్ఞానులను జ్ఞానులుగా చేస్తుంది, సంసార సాగరమున మునిగిన వారిని ఉద్ధరించి మహావిష్ణువు యొక్క ఒక ఆయుధము అయిన వరాహము అనే కోరలాగా తోడు ఉంటుంది అనేసి 3వ శ్లోకం తాత్పర్యం. 4వ శ్లోకం ఫలితం: ఆరోగ్యం కోసం త్వదన్య పాణిభ్యాం అభయవరదోదైవతగణః త్వమేకానైవాసి ప్రకటితవరాభిర్ అభినయాం వయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపునో. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీర్. అక్కడ ఏమైనా ఉంటే లెటర్ తీసేసి వరాభీర్ అభినయ. భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛ సమధికం శరణ్యే లోకానా తవ హి చరణావేవ నిపునో. తాత్పర్యం: తల్లి, నీ పాదపద్మములను ఆశ్రయించిన వారికి భయములన్నీ తొలగి సర్వ సంపదలు సిద్ధిస్తున్నావు, కనుకనే నీవు ఇతర దేవతామూర్తుల వలె వరద అభయ ముద్రలను ప్రదర్శించుటలేదు, అమ్మ అని పిలిచినంత మాత్రాననే సర్వ సంపదలు సిద్ధిస్తున్నావు తల్లి అని 4వ శ్లోకం తాత్పర్యం. 5వ శ్లోకం ఫలితం: అన్యోన్య దాంపత్యం. హరిస్త్వాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహేన వపుషా మునీనాం అప్యంతః ప్రభవతిః మోహాయ మహతాం. హరిస్త్వాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోపమనయత్ స్మరో పిత్వా నత్వా రతినయన లేహేన వపుషా మునీనాం అప్యంతః ప్రభవతిః మోహాయ మహతాం. 5వ శ్లోకం తాత్పర్యం: అమ్మా, నిన్ను ఆరాధించు భక్తులకు సర్వ సౌభాగ్యములను ఇచ్చదవు, నిన్ను ఆరాధించియే విష్ణువు మోహిని రూపమున శివుణ్ణి కలవరపరచెను, మన్మధుడు నీ దయచేతనే రతీదేవి కనులకు అందము కలిగించుచు మహామునులకు సైతం మోహం కలిగించుచున్నాడు. అంటే ఎంతటి సర్వసంపన్నులైన ఎంతటి శక్తివంతులైనా అమ్మవారి దయ లేనిది, అమ్మవారిని ఆరాధించింది ఎలాంటి శక్తిని ఎలాంటి అభివృద్ధిని పొందలేరు అనేసి 5వ శ్లోకం తాత్పర్యం. 6వ శ్లోకం: ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశికాః వసంతా సామంతో మలయ మరుదాయో ధనరథః తదాపేకా సర్వం హిమగిరిసుతే కామపి కృప అపాంగాతే లబ్ధ్వా జగతిదమనంగో విజయతే.
ఫలితం సంతాన ప్రాప్తి. ధనువు పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిషికాః వసంత సామంతో మలయమరుదాయో ధనరథః తథాపేకా సర్వం హిమగిరిసుతే కామపి కృపా అపాంగాత్తే లబ్ధ్వా జగతితమనంగో విజయతే. తాత్పర్యం: అమ్మ హైమావతి చెరకు కడయే విల్లుగా తుమ్మెదలే వింటి నారిగా ఐదు మాత్రమే పూల బాణములు వసంతుడై చెలికాడు మలయమారుతమే యుద్ధరథముగా కలిగిన అనంగుడు అంటే శరీరమే లేని మన్మధుడు తానొక్కడే జగత్తునంతయు జయించుచున్నాడు అనగా నీ కృపా కటాక్షము లేనిది జరగదు. అంటే అంతటి మేధావులైన మరియు మన్మధుడైనా కానీ అమ్మవారి కృపా కటాక్షాలు లేనిది ముందుకు వెళ్ళలేరు అనేసి 6వ శ్లోకం తాత్పర్యం. 7వ శ్లోకం: క్వనత్ కాంచీదామా కరికలపకుంభస్తననతా పరీక్షీణామధ్యే పరిణత శరచంద్రవదన తనుర్బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలై పురస్తాదాస్తాంనః పురమదితురాహో పురుషికా. క్వనత్ కాంచీదామ కరికలపకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదాన కరతలై పురస్త దాస్తాంనః పురమదితురాహు పురుషిక. తాత్పర్యం: తల్లి త్రిపుర సుందరీదేవి మోయుచున్న గజ్జల గొలుసులతో సన్నని నడుముతో శరచంద్రుని వంటి ముఖముతో నాలుగు చేతులను ధనుర్బాణ పాశాంకములను ధరించి మాకు మా ఎదుట నిలిచి మమ్మలను ధన్యులను చేదుగాక అని ప్రార్థించడం 7వ శ్లోకం తాత్పర్యం. 8వ శ్లోకం: సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మనీ ద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంకా నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మనీ ద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంకా నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఇది కూడా 8వ శ్లోకం. సంతాన ప్రాప్తి, ఫలితం, తాత్పర్యం: అమ్మ అమృత జలది వర్జమున కల్పవృక్షముల చుట్టూను కలమణిమయ ద్వీపమున కదంబవనమందలి చింతామణి గృహమున శివాకారమైన మంచమున పరమశివ పర్యంకము పైన జ్ఞానానంద ప్రవాహమై నిన్ను సేవించు ధన్యులు అరుదుగానున్నారు. అమ్మ నువ్వు ఆ రకంగా అక్కడ చింతామణి గృహమున శివుడి యొక్క తొడపైన అమ్మవారు కూర్చొని జ్ఞానానంద ప్రవాహమై ఉన్నట్లు భావించి అమ్మవారిని స్తుతించినప్పుడు వారు ఎంతో ధన్యులవుతారు అనేసి ఈ 8వ శ్లోకం తాత్పర్యం చెప్తుంది మనకు. 9వ శ్లోకం: మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపిభ్రూమచే సకలమపి భీత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పద్యా విహరసే. 9వ శ్లోకం: మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి
मनो पिप्रु मध्ये सकलमपि भित्वा कुलपतम सहस्रारे पद्मे सह रहसि पच्य विहरसे फलितं संपूर्ण यात्रलु देशांतरमुलनु क्षेमंगा वेल्ली लाभंगा तिरिगि रावडं कोसं तात्पर्य तल्ली भूमि नीरु अग्नि वायु आकाशं अनु पंचभूतमुलु मनस्सु अनु आरु तत्वमुलु వరుసగా గల మూలాధార మణిపూర స్వాధిష్టాన అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములను భేదించుకొని సహస్రార పద్మమున పతి అయిన పరమేశ్వరితో విహరించుకుండలిని శక్తిని నీవే కదా. అంటే మానవుల్లో ఉన్న శక్తులు అన్నీ కూడా అన్ని చక్రాలకు ఆదేశాన్ని ఇస్తూ మనిషిని ముందుకు నడిపేది అమ్మవారే అని ఈ 9వ శ్లోకం తెలుపుతుంది. 10వ శ్లోకం సుధాధారా సారైహి చరణయుగలాంతర్విగలితైహి ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాపే స్వాం భూమిం భుజగనివ మజ్జుష్ట వలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. సుధాధారా సారైహి చరణయుగలాంతర్ విగలితై ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిపమచ్చుష్ట వలయం స్వమాత్మానం కృత్వా స్వపిశి కులకుండే కుహరిణి. ఫలితం శరీరశుద్ధి పుత్ర సంతానం. తాత్పర్యం అమ్మ సహస్రారం నుండి నీ అమృత కిరణములతో సాధకుని నాడీ మండలమంతయు శక్తివంతముగా కాంచి క్రమముగా నీ స్వస్థానమైన మూలాధారమును చేరితవు. మనకు ఈ శ్లోకం కూడా మానవుల్లో ఉన్న ఆజ్ఞాచక్రాల గురించి చెబుతూ అమ్మవారు కొలువైయుండి మనిషిని చైతన్యవంతముగా శక్తిగా ఎలా చేకూరుస్తుందో మనము ధ్యానించినంత మాత్రాన అమ్మను కొలిచినంత మాత్రాన మనకు ఎంత శక్తిని ప్రసాదిస్తుందో తెలుపుతుంది. శ్రీమాత్రే నమః 10 శ్లోకాలు కంప్లీట్ అయ్యాయి. మనము సౌందర్యహరి ముట్టుకోవడము చదువుకోవడము అనేది చాలా గొప్ప అవకాశము. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనము సౌందర్యహరిని ముట్టుకోలేము. ఆదిశంకరాచార్యులు లోకం కోసం మనకు ఈ శాస్త్రాన్ని మనకు ప్రసాదించారు. కాబట్టి అందరూ కూడా అధిక మొత్తంలో మీరు నేర్చుకుంటూ మీ బంధువులకు అందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తూ మనం నేర్చుకోవడమే కాకుండా 10 మందిని నేర్చుకునేటట్లు చేయడం కూడా ఒక పుణ్యము లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని స్తుతించి ప్రార్థించాలని కోరుచున్నాను. అంతేకాకుండా ఏ గృహంలో అయితే ఏ ప్రదేశంలో అయితే మనము సౌందర్యహరి పఠిస్తామో ఆదిశంకరాచార్యులు చెప్పారు, ఆ సౌందర్యహరి పఠిస్తున్న శబ్దము ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు అమ్మవారు అయ్యవారు ఆదిశంకరాచార్యులు కూడా సంచరిస్తారు అని కూడా మనకు పురాణాల ప్రకారం శాస్త్రములలో తెలుపబడింది. జయవాసవి.